వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐఎమ్ నాగశేఖర్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఐఎమ్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ టాపిక్, దట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సీ మై డియర్ ఆస్పిరెంట్స్, వీ కెన్ గెస్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. నియర్లీ 5 క్వశ్చన్స్ వీ కెన్ గెస్ ఫ్రమ్ దిస్ టాపిక్ రిగార్డింగ్ టు ద యూజ్ ఆఫ్ దట్ ఫైండింగ్ ఆఫ్ దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెంటెన్స్. ఇన్ దట్ వే, ఇన్ దట్ రిగార్డింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ క్వశ్చన్స్. సో నౌ అవర్ టాపిక్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మనం తెలుగులో అనొచ్చు దీనికి భాషా భాగములు అనే పేరు ఇవ్వచ్చు. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ఏమని పేరు ఇవ్వచ్చు, భాషా భాగములు అనేటువంటి పేరు. మన స్పీచ్లో ఒక పార్ట్స్ అన్నమాట, అందులో ఉందని అర్థం. లేదా భాష ముందు ఉండేటువంటి భాగములు, భాషా భాగములు. భాషను ఊహించలేం భాషా భాగాలు లేకుండా. భాషలో ఉపయోగించే ప్రతి పదం కూడా ఏదో ఒక భాషా భాగం అయితే అనేటువంటి అంశాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వాక్యం రాస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్, ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ. ఇది ఒక వాక్యం, అంటే భాషలో ఒక భాగం. ఒక భాషలో ఉపయోగించే ప్రతి పదం కూడా ఏదో ఒక భాషా భాగం అవుతుంది. ఉదాహరణ, ఐ అనేటువంటిది ఉంది, ఇది నామవాచకం కాదు. ఏం కావాలి? సర్వనామం కావాలి. ప్రో నౌన్ అనాలి. ప్రా నౌన్ అనొద్దు, ప్రో నౌన్. తర్వాత హ్యామ్ ఉంది, ఇది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ ఉంది, మెయిన్ వర్బ్ అవుతుంది. టు ఉంది, ప్రిపోజిషన్స్ అవుతుంది. మనం అనేక రకాల ప్రిపోజిషన్స్ నేర్చుకున్నాం అన్నీ కూడా. టు విజయవాడ ఉంది, నౌన్ అవుతుంది. ఇట్లా భాషలో ఉపయోగించే ప్రతి పదం కూడా ఏదో ఒక భాషా భాగం కావడం జరుగుతూ ఉంటుంది అనే అంశాన్ని మనం ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 parts. They are called parts of speech. భాషలో ఉండేటువంటి పదాలను 8 భాగాలుగా విభజించాము, వాటినే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ ఏ లాంగ్వేజ్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాజ్ పర్ ఇట్స్ ఫంక్షన్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ ద సెంటెన్స్. భాషలో ఉపయోగించే ప్రతి పదము కూడా ఏదో ఒక భాషా భాగం అవుతుంది, వాక్యంలో దాని స్థానాన్ని బట్టి, వాక్యంలో దాని విధిని బట్టి అనే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక డిక్షనరీ ఉంది, ఆ డిక్షనరీలో ఎన్ని పదాలు ఉంటాయంటే నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. రోజు మినిమం ఒక 50 నుంచి 60 పదాలు చేరుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పర్ట్ డిక్షనరీలో ఆ డిక్షనరీలో ఉన్న పదాలన్నీ ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో చెప్తావా? చెప్పలేవు. అట్లా ఒక ఎక్స్పర్ట్ డిక్షనరీలో ఎన్ని పదాలు ఉంటాయో చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఆ అన్ని పదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భాషా భాగం కావడం జరుగుతుందన్నమాట డిక్షనరీలో. లెక్సికోగ్రాఫర్ అంటారు డిక్షనరీ రాసేటువంటి వ్యక్తిని, లెక్సికోగ్రాఫర్. లెక్సికోగ్రఫీ అంటే ద ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ ద డిక్షనరీ, ద ఆర్ట్ ఆఫ్ కంపైలింగ్ ద వర్డ్స్ ఇంటూ డిక్షనరీ. ఆ కళను ఏమంటాం అంటే లెక్సికోగ్రఫీ అంటాం. లెక్సికోగ్రాఫర్ అంటే దాన్ని తయారు చేసేవాడు, రోజు పదాలను చేర్చేటువంటి వాడు. అట్లా మనకు భాష డిక్షనరీలో ఎన్ని పదాలు ఉంటాయంటే చెప్పలేము. అందులో ఉన్న పదాలన్నీ ఏదో ఒక భాషా భాగం అయితేనే ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అందులో ఒకటో దాన్ని మనం ఏమంటామంటే NOUN అంటే నౌన్. నౌన్ అంటే నామవాచకము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొట్టమొదటి దాన్ని ఏమంటాం మనం? నౌన్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కాదు కొద్దిగా. భాషలో ఉపయోగించే ప్రతి పదం కూడా ఏదన్నా ఒక భాషా భావం ఏది. డిక్షనరీలో ఉన్న పదాలన్నీ కూడా కొన్ని నామవాచకాలని, కొన్ని సర్వనామాలని, కొన్ని క్రియలని, కొన్ని విశేషణాలని, కొన్ని ఎక్స్క్లమేషన్స్ అని, కొన్ని ప్రిపోజిషన్స్ అని, ఇట్లా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకటవది నౌన్ అంటాం. రెండో దాన్ని ప్రోనౌన్ అంటాం. ఏమంటాము? ప్రోనౌన్ అంటాం. ప్రోనౌన్ అంటే అర్థమైంది. ప్రా అని చదివితే తప్పైతుంది. ప్రనౌన్ అంటే ఇట్స్ రాంగ్ ప్రొనన్సియేషన్, అది తప్పు ఉచ్చారణ అవుతుంది. ప్రణౌన్ అంటే సర్వనామము. ప్రణౌన్ అంటే సర్వనామము. మూడు వర్బ్, ఆర్ అనేటువంటి సైలెంట్గా ఉంటుంది. వర్బ్ క్రియా. వర్బ్ అంటే అర్థం ఏంటి? క్రియా. నాలుగు
అజెక్టివ్ డీ సైలెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అజెక్టివ్ విశేషణము, విశేషణము. అదేవిధంగా యాడ్వర్బ్, యాడ్వర్బ్, యాడ్వర్బ్ అనగా క్రియా విశేషణము, క్రియా విశేషణము. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటారు, అంటున్నాడు, అట్లా అనకూడదు. ప్రే, ప్రే, ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్స్ అనగా విభక్తి, విభక్తి, ప్రత్యర్థములు. దీన్ని సంధిగా డివైడ్ చేసుకుంటే ప్రతి అర్థములు, విభక్తి ప్రతి అర్థములు అట్లా. నెక్స్ట్ కన్ జంక్షన్, కన్ జంక్షన్ అనగా సముచ్చయము, కలిపేటువంటి పదము. కలిపే పదాలు ఏమో, జంక్షన్ ఏం చేస్తుంది, కూడలి అందరిని ఎట్లా కలుపుతుందో ఆంగ్ల భాషలో కంజంక్షన్స్ అనేటువంటి వాక్యాలను కలపడం జరుగుతూ ఉంటుంది. 8 ఇంటర్జెక్షన్, ఇంటర్జెక్షన్ అనగా ఆశ్చర్యార్థకము. ఇట్లా 8 భాషా భాగాలు ఉన్నాయి మనకి. ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి? 8 భాషాగా. అందుకే ఇక్కడ రాశాను, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ఇంగ్లీష్, ఆంగ్ల భాషలో పదాలను వివరించడం జరిగింది, ఇంటూ 8 కైండ్స్ ఆర్ 8 పార్ట్స్, 8 భాగాలుగా. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటిని మనం ఏమంటాము, భాషా భాగాలు అనడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఒక దాని గురించి మనం పూర్తిగా నేర్చుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఎక్కువ నుంచి మనం ఎరేజ్ చేద్దాం. అదేంది, ప్రిపోజిషన్స్ అనేటువంటి వర్డ్ను మనం నేర్చుకోవడం జరిగింది. సో 8-1 అంటే ఇంకెన్ని ఉన్నాయి మనకు, 7 గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నౌను, ప్రొనౌను, వర్బ్, అజెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కన్ జంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అనేటువంటివి ఈ 8 భాషా భాగాలు. ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం జాగ్రత్తగా. ఇలా కరెక్షన్స్ ఉంటాయి, జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని ఫైండ్అవుట్ చేయడం నేర్చుకోవాలి, అన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఇందులో అందులో మొదటిదాన్ని తీసుకుందాం. ఆ మొదటిదాన్ని పేరు ఏంటంటే నౌన్. నౌన్ అంటే అర్థమైంది నామవాచకము. నౌన్ అంటే మరి ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు మనము అనేటువంటి అంశానికి వద్దాం. క్లియర్గా నేర్చుకుందాం ఒక్కొక్క దాని గురించి. అవర్ టాపిక్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మొదటిది ఏంది ఇందులో? నౌన్. నౌన్ అంటే డిఫైన్ చేసుకుందాం. నౌన్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, పర్సన్, ప్లేస్, అనిమల్ ఆర్ థింగ్. అంటే వ్యక్తుల, వస్తువుల, జంతువుల, స్థలాల, ఈ 4 యొక్క పేర్లను తెలియజేసేటువంటిది నౌన్ అంటాం. అందులో ఉంది నౌన్ అంటే నామవాచకం. సంస్కృతంలో నామం అంటే పేరు, పేరును తెలియజేసే పదాన్ని మనం ఏమంటాము, నామవాచకం. కాకపోతే ఎన్ని రకాల పేరు తెలియజేయాలి? పర్సన్స్, ప్లేసెస్, పర్సన్స్ అంటే వ్యక్తులు, ప్లేసెస్ స్థలాలు, అనిమల్స్ అంటే జంతువులు, థింగ్స్ అంటే వస్తువులు, ఈ అన్నిటిని తెలియజేసేదే నౌను. లేదా షార్ట్కట్గా గుర్తుంచుకోండి, కంటికి కనిపించేదే నౌను. వెరీ సింపుల్. నీ కళ్ళకి ఏమేం కనిపిస్తుందో అంతా నౌన్ అని గుర్తుపెట్టుకో. వాల్ గోడ కనిపిస్తుంది నౌన్, ఆ పదాన్ని ఏమంటాం, నౌన్ అంటాం. టేబుల్ కనిపిస్తుంది, ఇది నౌన్. వెనుక కనిపిస్తుంది నౌన్. డస్టర్ కనిపిస్తుంది నౌన్. ఎన్ఓఎస్సి నోస్ కనిపిస్తుంది నౌన్. ల్యాప్టాప్ కనిపిస్తుంది నౌన్. చైర్ కనిపిస్తుంది నౌన్. ఇట్లా కంటికి కనిపించేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని నౌన్ అంటాం. కంటికి కనిపించని వాటి కూడా ఉన్నాం, వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం మునుముందు. కాకపోతే ఇక్కడ షార్ట్కట్ గుర్తుంచుకోండి, నౌన్ అంటే ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి, లక్ష్మణ్ ఎవరి పేరు? ఇది వ్యక్తి పేరు. అదేవిధంగా హన్మకొండ ఎవరి పేరు? ఇది స్థలం పేరు. టైగర్ ఎవరి పేరు? ఇది జంతువు పేరు. పెన్ ఎవరి పేరు? ఇది వస్తువు పేరు. అట్లా 4 పేరు తెలియజేస్తుందని నా వాచుకుంటాం. అయితే ఇట్ ఈస్ మెయిన్లీ 2 ఇది ఎన్ని రకాలుగా ఉంది? 2 ఉన్నాయి నామవాచకంలో. ఒకటో దాన్ని ఏమంటారంటే కాంక్రీట్, కాంక్రీట్ నౌన్స్ అంటారు. రెండవ దాన్ని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు.
అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు, కాంక్రీట్ నౌన్స్ అంటారు, రెండవ దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఒకటి కాంక్రీట్ నౌన్స్, రెండవది ఈ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి. కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ ప్రధానంగా నౌన్స్ రెండు రకాలు, ఒకటి కాంక్రీటు రెండవది అబ్స్ట్రాక్ట్. సైడ్ హెడింగ్ తీసుకుందాం ఒకటి. మరి కాంక్రీట్ నౌన్ అంటే అర్థమైందో చూద్దాం. కాంక్రీట్ నౌన్ అంటే అర్థమైందంటే ఇట్ కెన్ బి టచ్డ్ ఆర్ సీన్, అంటే అర్థమైంది స్పర్శించడానికి చూడడానికి వీలుండేటువంటి నావాచకాను కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఇప్పుడు ఇది ఏంటిది, ఇది మార్కర్. స్పర్శించడం అంటే దీన్ని తాగడం, సీన్ అంటే చూడడం, దీన్ని సీసా సీన్ చూడడానికి దాన్ని పట్టుకోవడానికి వీలుండేటువంటి నౌన్ మనం కాంక్రీట్ నౌన్స్ అంటాం. దిస్ ఈజ్ అగైన్ ఫోర్ టైప్స్ ఎగ్జాంపుల్. ఈ కాంక్రీట్ నౌన్కి ఎగ్జాంపుల్ ఏంది, పెన్, మామూలు వర్డ్స్ తీసుకుందాం అన్నీ మనకు అర్థమయ్యేటట్టు అట్లా. మళ్ళీ ఇది ఎన్ని రకాలు, దిస్ ఈజ్ అగైన్ ఫోర్ టైప్స్, మళ్ళీ తిరిగి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, నాలుగు రకాలు ఉన్నాయి. కాంక్రీట్ నౌన్ అంటే సృశించడానికి చూడడానికి వీలుండేటువంటి నామవాచకులు ఎన్ని అయ్యాయంటే నాలుగు రకాలని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఒకదాన్ని ఏమంటారంటే ప్రాపర్ నౌన్ అంటారు. ఏమంటారు ఒకటోదాన్ని, టర్మ్స్ బాగా గుర్తుంచుకోండి, విచ్ ఈజ్ ద ప్రాపర్ నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ అంటాడు, అర్థమైందా. రెండవ దాన్ని ఏమంటారంటే కామన్ నౌన్ అంటారు. రెండవ దాన్ని ఏమంటారు, కామన్ నౌన్ అంటారు. మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఈ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి, గ్రామర్ టెర్మినాలజీ అంతా కూడా. మూడు కలెక్టివ్ నౌన్ అంటారు. ఏమంటారు, కలెక్టివ్ నౌన్ అంటారు. నాలుగవ దాన్ని ఏమంటారంటే మెటీరియల్ నౌన్ అంటారు. ఏం నౌన్ అంటారు, మెటీరియల్ నౌన్ అంటారు. ఇవన్నింటినీ మనము తాగడానికి అవకాశం ఉంటుంది, చూడడానికి అవకాశం ఉంటుంది. దీని ఒక సూత్రం ద్వారా గుర్తుంచుకోవచ్చు, పీ సి స్క్వేర్ ఎం. సి స్క్వేర్ అంటే సి ఇంటూ సి, రెండు సులు సీన్ ఉంటాయన్నమాట. పీ సి స్క్వేర్ ఎం, పి అంటే ప్రాపర్ నౌన్, సి స్క్వేర్ అంటే సి ఇంటూ సి అంటే రెండు సీలు వస్తాయి, సి అంటే కామన్, ఇంకో సి అంటే కలెక్టివ్, ఎం అంటే మెటీరియల్ నౌన్. ఇట్లా నాలుగు రకాలుగా మనము వీటిని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కాంక్రీట్ నౌన్స్ను. ఇందులో మై డియర్ ఆస్పిరెంట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్ చూద్దాం. పిఎన్ అంటే ప్రాపర్ నౌన్, సిఎన్ అంటే కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఇట్ డినోట్ ద నేమ్ డైరెక్ట్లీ, ఇట్ డినోట్ ద నేమ్ డైరెక్ట్లీ, ఇట్ డినోట్స్ ద నేమ్స్ డైరెక్ట్లీ. కామన్ నౌన్ అంటే ఇట్ డినోట్ ద, ఇట్ డినోట్ ద హోల్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ మొత్తం పేరును డైరెక్ట్గా తెలియజేస్తే, పేరు పెట్టి పిలిస్తే దాన్ని ఏమంటారంటే, పేరు పెట్టి పిలిస్తే దాన్ని ఏమంటారంటే ముఖ్యంగా ప్రాపర్ నౌన్ అనడం జరుగుతూ ఉంటుంది. పేరు పెట్టి పిలిస్తే ఏమంటామంటే ప్రాపర్ నౌన్ అనడం జరుగుతూ ఉంటుంది. అదే కామన్గా పిలిస్తే జాతిని మొత్తం తెలియజేయడానికి ఉపయోగించే పదాన్ని మనం ఏమంటామంటే కామన్ నౌన్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్రాపర్ నౌన్ అంటే పేరు పెట్టి పిలవాలి, పేరు పెట్టి పిలిస్తే ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ అంటే జాతిని, అంటే కామన్గా దానికి ఇచ్చిన పేరు, కామన్గా సర్వసాధారణంగా దానికి ఇచ్చిన పేరు ఏమంటే కామన్ నౌన్గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిటికి మనము గమనిద్దాం ఇక్కడ. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలనేటువంటిది చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ, హన్మకొండ ఉంది, ఇది ప్రాపర్ నౌనా కామన్ నౌనా? ప్రాపర్, ఎందుకంటే పేరు పెట్టి పిలుస్తున్నాం. పేరు పెడితే చూసిన దానికి పేరు పెడతాం, గుర్తుంచుకోండి. ఇది చెయ్యి, అది కాలు, ఇది హన్మకొండ, దిస్ ఈజ్ ఐకాన్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ హైదరాబాద్, దిస్ ఈజ్ తిరుపతి, ఇట్లా మనం చూసిన దానికి ఇది హిమాలయ పర్వతాలు, ఈ సైడ్స్ ఇట్లా పేరు పెడతా ఉంటాం. పేరు పెట్టి పిలిస్తే అది ఏమైందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. దీనికి మనం కామన్గా ఇచ్చిన దీనికి మనకు పేరు ఏంటంటే డిస్ట్రిక్ట్, ఇది ఏమైంది, డిస్ట్రిక్ట్ జిల్లా అట్లా. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇప్పుడు సమ్ ఏదో విలేజ్ తీసుకుందాం, చిట్యాల అంటే ఒక చిన్న కుగ్రామము. మరి దీనికి కామన్గా ఇచ్చే పేరు ఏంటి, విలేజ్ గ్రామము, విలేజ్ గ్రామము. ఒక అమ్మాయి పేరు పెట్టామని సీత, ఇది ప్రాపర్ నౌన్. కామన్గా ఏమని పిలుస్తాం, గర్ల్, గర్ల్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ప్రతి ప్రాపర్ నౌన్కు కామన్ నౌన్ ఉంటుంది, కామన్గా ఇచ్చే నేమ్నే కామన్ నౌన్ అంటాం. కిరణ్, కిరణ్ ఏంటి, బాయ్. ఇండియా, మన దేశానికి ఏమని పేరు పెట్టినాం, ఇండియా ప్రాపర్ నౌన్. కామన్గా ఏం పేరు పెడతాం, కంట్రీ దేశము. పసిఫిక్, పసిఫిక్
దీనికి కామనవన ఏంది? ఓషన్, మహాసముద్రం. మహాసముద్రం శ్రీలంక ఒక దీవి, ఐలాండ్, ISLANDE, ఎస్ అనేది సైలెంట్గా ఉంది. అదేవిధంగా హిందూ మహాసముద్రం, హిందూ సి, మహాసముద్రం ఓషన్. అదేవిధంగా గంగా నది రివర్. అదేవిధంగా ఎవరెస్ట్, దీనికి పేరు పెట్టినాం ఎవరెస్ట్ శిఖరం అని. శిఖరాన్ని ఏమంటాం? పీక్. ఇట్లా పేరు పెడితే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం, కామన్గా వెళ్తే కామన్ నౌన్ అనేటువంటి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా అండర్లైన్ చేస్తాడు, ఏది ప్రాపర్ నౌన్ ఏది కామన్ నౌన్ అని చెప్పమంటాడు. అట్లా చెప్పాలి. ప్రతి ప్రాపర్ నౌన్కి ఏముంటుందో ఒక కామన్ నౌన్ అనేటువంటిది ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్.